సో ఈ తేడ పురుగులు దాదాపు 14 రకాలైనవి ఉన్నాయి. వరుసగా నేను హెడ్డింగ్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే వేరు పురుగులు, రెండో ఏంటంటే కాండం తొలిచే పురుగులు, మూడు రసం పీల్చే పురుగులు, అలాగే ఆ పేజ్ తిప్పితే నాలుగు కొమ్మ తొలిచే పురుగులు, ఐదు చెట్టు తొలిచే పురుగులు, ఆరు బెరడు నాశించే పురుగులు, ఏడు కణుతులు కలిగించే పురుగులు, ఎనిమిది ఆకు చుట్టు పురుగులు, తొమ్మిది ఆకు తొలుచు పురుగులు, పది ఆకు గూడు కట్టే పురుగులు, పదకొండు ఆకులను తినే పురుగులు లేదా జల్లెడాకులు చేసేటువంటి పురుగులు, పన్నెండు కాయ తొలిచే పురుగులు, పదమూడు పండ్లు తొలిచే పురుగులు, పద్నాలుగు విత్తనాలు నాశించేటువంటి పురుగులు. ఇలాగ మనకి 14 కేటగిరీస్లో పెట్టారనమాట. సో ఈ 14 కేటగిరీస్లో కూడా అవి ఏమేమి భాగాలనైతే తింటుంటాయో వాటి పేర్లే వాటికి పెట్టారు. దాన్ని బట్టి మనకి ఈజీగా తెలిసిపోద్ది అనమాట. మీరు మామూలుగా చెప్పుకోవచ్చు వేరు పురుగులు అని ఉంది అక్కడ. సో వేరు పురుగులు అంటే అర్థం ఏంటనమాట, దేన్ని తింటాయి? వేర్లను తింటాయి. ఒకటి అయిపోయింది. కాండం తొలిచే పురుగు, కాండాన్ని తొలుస్తుంది లేతగా, అంటే కాండం బయటకైతే గట్టిగానే ఉంటుంది, లోపల కణజాలం ఏమో మెత్తగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే కాండాన్ని తొలిచే పురుగు. మూడోది ఏమిచ్చారు? రసం పీల్చే పురుగు. చెప్పుకున్నాం కదా జీవరసాన్ని పీలుస్తాయని చెప్పి, ఆ రసం పీల్చే పురుగులు అన్నీ కూడా ఒక కేటగిరీ. తర్వాత నాలుగోది చూడండి, కొమ్మలు తొలిచే పురుగులు, లేత కొమ్మలు అనమాట. ఇప్పుడు వంగ అలాంటి వాటిల్లో కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు లోపలికి తొలుచుకుంటూ వెళ్ళిపోతాయి కొన్ని రకాలైనటువంటి పురుగులు అనమాట. కొమ్మలు లేత కొమ్మల్లోకే తొలుచుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట. అక్కడే ఉండి వాటి పోషక దశలన్నీ కూడా అక్కడే జరుపుకొని కలగించాల్సినటువంటి నష్టం అంతా కలిగించి ఆ తర్వాత రెక్కల పురుగులు బయటికి ఎగిరిపోతాయి. అంటే ఏంటి, లేత కొమ్మల్లో కూడా వెళ్తుంటాయి అనమాట. ఏ కొమ్మలోకి అయితే వెళ్ళిందో ఆ కొమ్మ ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గర నుంచి మిగిలిన భాగం అంతా పైన ఎండిపోద్ది అనమాట. వంగలో చూస్తాం. ఓకే, సో కొమ్మని తొలిచేటువంటి పురుగులు. తర్వాత ఏంటంటే చెట్టు తొలిచే పురుగు, ఎవరికి డైరెక్ట్గా చెట్టు లోపలికే వెళ్ళిపోతాయి అనమాట. ఈ మనకు ఉండేటువంటి చెట్లలో ఈ కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, జీడి మామిడి చెట్లు ఇలాంటి చెట్లు లోపలికి ఆ కాండం లోపల నుంచి వెళ్ళిపోయి లోపల చెట్టు అంతా కూడా తొలిచేస్తాయి అనమాట లోపల. అలా వంకర టింకర దారులుగా చేసి, అంటే స్ట్రైట్గా కాకుండా ఇలాగనమాట, ఎలా పెడతా అలా చేసి అందంగా చేసి అలాగా చెట్టు అంతా లోపల తొలిచేస్తాయి అనమాట. మనకు తెలియదు చెట్టు బాగానే ఉందని మనం అనుకుంటాం అన్నమాట. చెట్టు బాగానే కనిపిస్తుంది లోపల అంత బాగానే. ఒకసారి దాన్ని గట్టిగా ఇలా కొట్టి చూస్తే, గట్టిగా కొట్టి చూస్తే లోపలంతా కూడా ఖాళీగా ఉందనుకోండి. లోపలంతా ఖాళీగా ఉంటే అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఒక రకమైనటువంటి సౌండ్, పెద్ద సౌండ్ వస్తుంది. అలా కాకుండా మామూలుగా లోపల ఖాళీగా లేకుండా పూర్తిగా ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే ఒక రకమైన సౌండ్ వస్తుంటుంది అనమాట. సో దాన్ని అలా కొడితే మనకు తెలిసిపోదు. అలా చెట్టును కొట్టి మనం ఆ సౌండ్ని బట్టి అది దాంట్లో గుల్లగా అయిపోయిందా లేదా అనేది మనం చెప్పవచ్చు. సో ఈ పురుగు ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళి ఆ కాండం లోపల ఉండే కణజాలను అందరినీ కూడా కొరికేసి పీల్చి పిప్పి చేసి ఆ పిప్పి అందరినీ కూడా బయటికి వదిలేస్తుంటాయి అన్నమాట. సో ఏమవుద్ది, లోపల కణజాలం అంతా అలా అలా తినుకుంటూ తినుకుంటూ పైకి వెళ్ళిపోయినప్పుడు మొక్క కాండం ఏంటంటే బలహీనమైపోద్ది అనమాట. ఏమైనా గట్టిగా గాలులు, తుఫాన్లు ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి మొత్తం చెట్టు పడిపోతుంటాయి. మనం చాలా సందర్భాలు చూస్తుంటాం, చెట్లు పడిపోవడానికి చాలా ఒక కారణం కూడా ఇది అనమాట. ఆ చెట్టు పడిపోయిన తర్వాత మనం చూస్తే లోపలంతా కూడా డ్యామేజ్ అయిపోయినట్టుగా మనకు కనిపిస్తుంటుంది. చూసారా ఎప్పుడైనా చెట్లు పడిపోయిన తర్వాత మనం చూస్తే లోపలంతా కూడా అంత పెద్ద గుల్లలా కనిపిస్తుంటుంది అనమాట. అంటే ఏంటి, లోపల పురుగులు చేరి ఆ ఉండేటువంటి కణజాలం అంతా కూడా డ్యామేజ్ చేసినందువల్ల బలహీనం అయిపోతుంది. బయటికి అంతా దాని పెరడంతా బయటికి బాగానే కనిపిస్తుంది కానీ అలా ఎప్పుడైతే గట్టిగా దాని మీద ప్రెజర్ పడిందో తుఫాన్లన్నీ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా చెట్లు కూలిపోతుంటాయి అనమాట. సో వాటిని ఏమంటారంటే చెట్టు తొలిచే పురుగులు అని అంటారు. తర్వాత ఏంటంటే బెరడును ఆశించేటువంటి పురుగులు, బెరడు నాశించే పురుగులు. పైన బెరడు ఉంటుంది కదా, ఇప్పుడు చెట్లు, ఇప్పుడు మామిడి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లలో మీరు పైన కాండం అంతా చూస్తే బెరడు ఉంటుంది, ఆ బెరడు మీద కూడా కొన్ని పురుగులు ఆశిస్తాయి అనమాట. జీడి మామిడి, మామిడి ఇలాంటి పంటల్లో ఆ బెరడును కూడా ఆశించి చాలా పురుగులు నష్టాన్ని మనకి కలిగిస్తుంది. బెరడు అంతా తినేస్తాయి, దానివల్ల ఏమవుతుందంటే మొక్క డ్యామేజ్ అవుతుంది, అలాగా మనకి నష్టం కలుగుతుంది అనమాట. ప్రధానంగా మామిడి, జీడి మామిడి వీటిల్లో ఈ బెరడు తొలిచే పురుగులు మనకి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. చెప్తాను దాని గురించి. కణుతులు కలిగించే పురుగులని పెట్టుకోవాలి అక్కడ. కణుతులు ఆశించే పురుగులని కాకుండా కణుతులు కలిగించే పురుగులు.
కణుతులు కలిగించే పురుగులు అంటాం అనమాట. కణుతులు అంటే ఏంటంటే గాల్స్ అని అంటాము, GALLS గాల్స్ అని అంటారు అనమాట, కణుతులు అంటారు. సాధారణంగా ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఎక్కడో దగ్గర మనకి ఏదైనా దెబ్బ తగిలినట్టు ఇలా వాస్తుంటుంది అనమాట, వాపులోకి వస్తుంది. సో దాన్ని వాపులోకి వచ్చిన తర్వాత దానికి ఏదో మనం ట్రీట్మెంట్ చేస్తాము, వచ్చిన తర్వాత మామూలు అయిపోతుంది, ఒక రెండు రోజులు మళ్ళీ మామూలు అయిపోతుంది. అలా కాకుండా అలా వాపులోకి వచ్చి వాపు వాపులాగే ఉండిపోద్ది అనమాట. ఎక్కడ చెట్లకు కూడా అలా వస్తుంది అనమాట, ఇలాగ బుడగలా వచ్చి అలా ఉండిపోద్ది. సో చెట్ల మీద మనం అలా జాగ్రత్తగా గమనిస్తే అవన్నీ అలాగ అక్కడక్కడ కనిపిస్తుంటాయి అనమాట. సో జనరల్గా వాటిని ఏమంటారంటే కణుతులు అని అంటారు అనమాట, కణుతులు అని అంటారు. ఈ కణుతులు అనేవి సాధారణంగా మనకి కణజాలం అనేది అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి చెందిపోవడం వల్ల, అంటే ఎక్కువగా దాన్ని ఏమంటారంటే విభజన చెందిపోవడం వల్ల, దాన్నే మీకు ఏమంటారంటే మూడు పదాలు మీకు ప్యాథాలజీలో వస్తాయన్నమాట, హైపర్ట్రోఫీ అని ఒకటి, హైపోప్లాసియా అని ఒకటి, మూడు రకాలైనటువంటి వస్తుంటాయి అన్నమాట. దాంట్లో ఏంటంటే కణజాలం అది రెగ్యులర్గా విభజన చెందాల్సిన దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో విభజన చెందిపోతుంది. సెకండ్కి రెండు కణాలు చొప్పున విభజన అనేది జరుగుతుంది రెగ్యులర్గా, అది ఎలా మన దాని జీవితం అంతా అలా జరుగుతుంది అనుకోండి. ఈ కణుతులు లేదా వ్రణాలు ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది అంటే సెకండ్కి 20 కణాలు డెవలప్ అవుతుంది. అంటే ఉదాహరణకు నేను చెప్తున్నాను అనమాట, సెకండ్కి 20 కణాలు చొప్పున ఒకేసారి వృద్ధి చెందుతుంది. వీటినే జనరల్గా మనం ఏమంటామంటే క్యాన్సర్ కణాలు అంటాం అనమాట. క్యాన్సర్ అంటే అదే, ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అంటుంటారు అనమాట. క్యాన్సర్ రావడం అంటే ఏంటి, మెయిన్ ఇక్కడే ఉంటుంది దాని ఇదంతా కూడా. ఏంటంటే క్యాన్సర్ అంటే ఏంటంటే మన శరీరంలో కణాల విభజన అనేది సాధారణంగా ఎలా జరగాలి అలాగే జరగాలి ఎప్పుడు, అలా జరిగితే నార్మల్గా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క అనమాట. ఈ క్యాన్సర్ అనేది వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ కణాల విభజన అనేది చాలా ఎక్కువగా జరిగిపోద్ది అనమాట శరీరంలో. పర్టికులర్ ఏదో ఒక క్యాన్సర్ అంటుంటారు అనమాట, ఒక్కొక్క అవయవానికి సంబంధించి ఒక భాగానికి సంబంధించిన క్యాన్సర్లు వస్తుంటాయి, గొంతు క్యాన్సర్ అని లేకపోతే ఇంకో క్యాన్సర్ అని అలా వస్తుంటాయి అనమాట. సో ఆ పర్టికులర్ భాగంలో ఏం జరుగుతుందంటే అక్కడ విభజన చెందాల్సినటువంటి కణాలు వాటి ఒరిజినల్ రెగ్యులర్గా విభజన చెందే కంటే కూడా అనేక రెట్లు ఎక్కువగా జరిగిపోతాయి అనమాట. అలా విభజన జరుగుతూనే ఉంటాయి, అది అలా జరగకూడదు, అలా జరిగితే ప్రాణాంతకం. కాబట్టి మనకి ట్రీట్మెంట్ చేస్తారు, క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేస్తారు. ఎలా ట్రీట్మెంట్ చేస్తారు, ఆ కణాలు ఏవైతే విభజన చెందిపోతున్నాయో వాటిని ఎప్పటికప్పుడు చంపుతూ ఉంటారనమాట. ఎలా చంపుతూ ఉంటారు, కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా, ప్రధానంగా దానికి ఏంటంటే రేడియేషన్ అంటాం అనమాట. రేడియేషన్ ద్వారా కణ అంటే కొన్ని రకాల కిరణాలని వాటిపైన పంపించి ఎక్కువగా విభజన చెందేటువంటి ఈ కణాలని డ్యామేజ్ చేస్తుంటారు, అదే ట్రీట్మెంట్. అందుకే ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎర్లీ స్టేజెస్లో అయితేనే కాపాడగలుగుతుంటారు అనమాట. కొద్దిగా డెవలప్ అయిన స్టేజ్లు ఉంటాయి కదా, ఆ స్టేజ్లో ఎట్టి పరిస్థితులను కూడా కాపాడలేరు, ఎందుకంటే కణాల విభజన చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. కణాల యొక్క విభజన చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట, ఎక్కువ కణాలు విభజన చెందిపోతూ ఉంటాయి. అలాగ మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా సరే కణాలు అలా విభజన చెందిపోతూ ఉంటాయి, చెందిపోయి వచ్చి శరీరంలో మిగిలినటువంటి భాగాలన్నింటిలోనూ కూడా క్యాన్సర్ కణాలు కలిసిపోతూ ఉంటాయి, అప్పుడు మనుషులు చనిపోతారు అనమాట. అలాగా విభజనను ఆపడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ ద్వారా. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం వచ్చిందంటే కణుతులు అనే మాట వచ్చింది కాబట్టి చెప్పాను. మొక్కల్లో కూడా అలాగే జరుగుతుంటుంది, మొక్కలకు కూడా ఒక రకంగా చెప్పాలంటే మొక్కలకు కూడా క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఆ కణుతుల్లాగా ఉంటాయన్నమాట, మనకి ఏదైనా వాపు వచ్చినప్పుడు ఇలా వాపులాగా వస్తుంది, మళ్ళీ కొన్ని రోజుల ద్వారా తగ్గిపోతుంది. కానీ ఈ దీంట్లో ఏంటంటే వాపు వల్ల పర్మనెంట్గా ఉండిపోద్ది అనమాట, అంటే దాన్నే మనం కణితి అంటాం, ఆ వచ్చినటువంటి వాపు లేకపోతే దాన్నే మనం ఏంటంటే కణితి అంటాం, అలా పర్మనెంట్గా ఉండిపోదు. ఆ వాపు అనేది ఏంటి, అక్కడ ఆ పర్టికులర్ లోపలగా ఉండేటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా విభజన చెందాయి అనమాట. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, వాపు అనేది తీసుకోండి, వాపు అనేది మనం తీసుకునేటట్టయితే దాంట్లో ఏం జరుగుతుందంటే కణాలు ఏవి విభజన చెందవు, ఎలా ఉండే కణాలు అలాగే ఉంటాయన్నమాట. దెబ్బలు తగిలినప్పుడు ఇంత వాచిపోతుంటాయి, విభజన కొత్తగా ఏం జరగదు. కానీ ఏం జరుగుతుంది, అంత లావు ఎందుకైందంటే మరి అక్కడ ఉండేటువంటి కణాలు దాని సైజు పెరుగుతుంది అనమాట. అంతే అక్కడ ఉండేటువంటి కణాలు అవి వాటి తాలూకు ఆ సైజుని పెంచుకుంటాయి, దానివల్లే మనకు వాపులా కనిపిస్తుంటుంది అనమాట, అదొక రకం. మళ్ళీ మనం దానికి ఏదో ట్రీట్మెంట్ చేయగానే ఏం జరుగుతుందంటే మామూలు కణాలన్నీ కూడా యథాతథంగా మామూలు స్థాయికి వచ్చేస్తాయి అనమాట, అప్పుడు వాపు తగ్గిపోదు, అర్థమైందా. సో అలా జరుగుతుంది అనమాట. మొక్కల్లోకి వచ్చేసరికి ఏంటంటే పర్మనెంట్గా ఈ కణాల సంఖ్య ఎక్కువగా అయిపోవడం వల్ల వ్రణాలు ఏర్పడితే అలా ఉండిపోతాయి, కణుతుల్లాగా ఉంటుంటాయి అనమాట.
గాల్స్ అని వీటిని అంటూ ఉంటాం. అలాగే మనం ఒక పంట గురించి మనం చెప్పుకున్నాం, వరి పంట విన్నారు కదా, వరి పంటలో ఉల్లికోడు విన్నారా? సో ఉల్లికోడు గురించి నేను చెప్పేటప్పుడు ఏం చెప్పాను, సో దాంట్లో ఏం జరుగుతుందంటే కంకి అనేది ఏర్పడదు. ఎప్పుడైతే ఆ కీటకాలు ఆ మొక్కల్ని కుట్టడం జరిగిందో దాంట్లో కంకి అనేది ఏర్పడదు అని చెప్పాను అనమాట. కంకి ఏర్పడకుండా ఒక ఉల్లి గొట్టాల మాదిరిగా అలాగే ఏర్పడి ఉండిపోతాయి అని నేను చెప్పాను. అంటే మధ్యలో ఉండేటువంటి దాని మువ్వు భాగం అంతా కూడా జనరల్గా మువ్వు నుంచి మనకు అలాగ సెంటర్ నుంచి కంకి ఏర్పడుతూ ఉంటుంది. కంకి ఏర్పడాలి కదా, కంకి ఏర్పడడం మానేసి గొట్టాల మాదిరిగా నిలువుగా గొట్టాల మాదిరిగా ఏర్పడిపోద్ది అనమాట. అక్కడ చెప్పేటప్పుడు మనం కొన్ని పాయింట్లు కూడా చెప్పుకుందాం. ఏంటంటే కొన్ని రకాలైనటువంటి రసాయనిక మార్పులు జరుగుతాయి అని చెప్పుకున్నాం కదా, ఆ జరిగేటువంటి రసాయనిక మార్పులు ఇవే అనమాట. లోపల ఉండేటువంటి కణాల విభజనలో తేడా జరుగుతుంది, ఆ రసాయనిక మార్పు అనేది ఇదే. సో ఎప్పుడైతే కణాల విభజనలో మనకి మార్పు జరిగిందో ఆటోమేటిక్గా ఏంటంటే అవన్నీ కూడా పొడవుగా ఉల్లి గొట్టాలు, ఉల్లి కాడ్లలాగా అయితే ఉంటాయో అలాగే గొట్టంలాగా వచ్చి ఉండిపోద్ది అనమాట. దానికి ఎటువంటి కంకి రాదు. కంకి లేదు అని అంటే దానికి గింజలు లేవు. గింజలు లేవు అని అంటే మనకి అది ఎందుకు పనికిరాదు, కేవలం గడ్డి కోసం తప్ప మనకేం పనికిరాదు అనమాట. ఈ పొడవుగా ఉండేటువంటి ఉల్లి కాడ అని ఏదైతే మనం అనుకుంటున్నామో, పొడవుగా ఉల్లికాడ మాదిరిగా ఏర్పడుద్ది అని చెప్తున్నాం, ఆ ఉల్లికాడ అనేదే అక్కడ కణితి అనమాట. అంటే అలా మారిపోయింది. అందులో ఏముండాలి, అసలు దాని నుంచి ఒక కంకి రావాలి, కంకిలో గింజలు ఏర్పడాలి, గింజలన్నీ నిండాలి, ఆ తర్వాత అవి మనకి ధాన్యంలాగా మారాలి. సో ఇవన్నీ జరగకుండా ఏంటంటే ఆ సిస్టమ్ అంతా కూడా పోద్ది అనమాట. రసాయనిక మార్పులు జరిగిపోతాయి. రసాయనిక మార్పులు జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా గాల్స్ కింద ఏర్పడతాయి లేదా కణుతుల కింద ఏర్పడతాయి అనమాట. వాటినే మనం కణుతులు అని అంటాం, కణుతులు అంటాం అనమాట, కణుతులు. సో దీని అందరికీ ఏంటంటే ఇండైరెక్ట్గా వాటన్నిటికీ కూడా కొంత క్యాన్సర్ అని కూడా మనం అనుకోవచ్చు. మొక్కలకు వచ్చే క్యాన్సర్ అనుకోవచ్చు, సో వరి పంటకి వచ్చే క్యాన్సర్ అని అనుకోవచ్చు అనమాట. ఏంటది, ఉల్లికోడు. వరి పంటకు వచ్చే క్యాన్సర్కి ఇంకో పేరు ఏంటి అంటే ఏం చెప్పచ్చు అనమాట, ఆ ఉల్లికోడు అని చెప్పుకోవచ్చు. అంటే అర్థం అవడానికి అలాగా. సో ఆ కంకి ఏర్పడదు. కంకికి ఏర్పడాల్సినటువంటి కణజాలం, అలాగే గింజలు ఏర్పడాల్సిన కణజాలం, ఇవన్నీ కూడా రసాయనికంగా మార్పులు జరిగిపోతాయి అనమాట. విభజన అనేది డిఫరెంట్గా జరుగుతుంది కాబట్టి కేవలం ఇలా పొడవుగా గొట్టంలాగా ఏర్పడుతుంది. సో ఇలా గొట్టంలాగా ఏర్పడడాన్నే మనం ఏమంటున్నామంటే ఆ ఉల్లికోడు అని అంటున్నాము, ఉల్లికోడు అంటున్నాం. సో మన భాషలో ఇప్పుడు ఏం చెప్పుకోవాలంటే దీనికి కణితులు చెప్పుకోవాలి. ఏం చెప్పాలి, కణితి అనమాట. కణితి అనేది అంటే విభజన చెందడం అనేది అసాధారణమైనటువంటి విభజన కాబట్టి దాన్ని కణితి అని మనం పిలుస్తుంటాం అనమాట. వీటినే కణితులు ఏర్పరిచే పురుగులు అని వీటికి అన్నారనమాట. ఓకే, అదొక రకమైనటువంటివి. ఇంకా చూస్తే ఆకు చుట్టు పురుగులు, మనం వరి పంటలో చూసాం ఆకుని చుట్టేస్తుంటాయి అనమాట, రోలర్ అంటాం అనమాట. మనం చదువుకున్నాం కదా ఆకు ముడత, అదేమో మడతేస్తుంది ఆకుని. అలాగే ఆకు చుట్టు పురుగు అని చదువుకున్నాం, అదేంటంటే ఆకుని లాగా చుట్టేస్తుంది అనమాట, రోలర్ లాగా చుట్టేస్తుంది. అలాగే కాటన్లో కూడా వస్తుంది అనమాట, కాటన్లో కూడా ఒక లీఫ్ రోలర్ అనేది ఒకటి ఉంటుంది. కాటన్లో కూడా ఏంటంటే ఆకుల్ని అలాగే రోల్స్ కింద చుట్టేద్ది అనమాట. అది మళ్ళీ కాటన్లో ఉంటుంది, వరి పంటలో ఉంటుంది. అర్థమైందా, ఆ లీఫ్ రోలర్ని ఏమన్నాం మనం వరి పంటలో, ఆకు చుట్టు పురుగు. ఇంగ్లీష్లో ఏమన్నాం, లీఫ్ క్లైంబింగ్ కట్ బాంబ్ అన్నాం. ఏది ఒక ఆకు క్లైంబింగ్ కట్ బాంబ్ అన్నాం అనమాట, అంతేనా? కేస్ బాంబ్ అన్నాం, రైస్ కేస్ వామ్ అని మనం చెప్పు, కేస్ కదా, రైస్ కేస్ వామ్ లేదా సరే దాని గురించి వచ్చినప్పుడు దాని గురించి మనం చెప్పుకుందాం. ఆకుని చుట్టేటువంటి పురుగు అనమాట, ఆకు చుట్టు పురుగు అని అంటాం దాన్ని. సో అవి ఆకులన్నింటినీ కూడా వరుసగా చుట్టేసి కటింగ్ చేసి ఒక సన్నటి దారంతో అది అలాగా వేలాడుతూ ఉంటాయి. మనం ఏదైనా ఒక కంప కానీ తాడులు కానీ ఏదైనా మనం దానిపైన పంట మీద లాగితే ఏం జరుగుతుంది అనమాట, అవన్నీ కూడా ఆ నీటిలో పడిపోతాయి. నీటిని మనం బయట పెట్టేస్తే వాటితో పాటు అవి అలాగే బయటికి వెళ్ళిపోతాయి. కేస్ ఆ కేసులో ఉంటాయి, ఈ లార్వాలన్నీ కూడా రైస్కి సంబంధించినటువంటి ఆ కేసులో ఉండి దానిలో నుంచి అలా బయటికి వెళ్ళిపోతుంటాయి అనమాట. సో ఈ వీటిని మనం ఆకు ముడతలు లేకపోతే ఆకు చుట్టే పురుగులు అని మనం పిలుస్తుంటాం. అలాగే ఆకు తొలిచే పురుగులు, ఆకు గూడు కట్టే పురుగులు, ఆకులను తినేసే పురుగులు లేదా జల్లెడాకులు చేసే పురుగులు అని ఉన్నాయి. అలాగే కాయ తొలిచే పురుగులు, కాయలు తొలిచేస్తే కాయ తొలిచే పురుగులు, పండ్లు తొలిచేస్తే పండ్లు తొలిచే పురుగులు, విత్తనాలు నాశిస్తే
విత్తనాలు నాశించేటువంటి పురుగులన్నీ మనకు కొన్ని కొన్ని రకాలుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇది పరిస్థితి. సో దీంట్లో మనం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అంతగా ఏం అవకాశం లేదు. అయినా సరే చాలా సులువుగా మార్కులు తెచ్చుకునేటువంటి ప్రశ్నలు ఇది ఒకటి అనమాట. 14 పాయింట్లు కనుక సైన్ రీడింగ్స్ కనుక పెడితే సగం మార్క్స్ అక్కడే వస్తాయి. సపోజ్ 12 మార్కుల ప్రశ్న, 12 మార్కుల్లో 14 పాయింట్స్ ఉన్నాయి కదా, 14 సైడ్ హెడ్డింగ్స్ మీరు ఎలా వరుసగా పెట్టుకుని వెళ్ళారనుకోండి, అక్కడే మీకు తగ్గ మార్కులు వస్తాయి అనమాట. 6 మార్కులైనా దానికోసం వేయాల్సిందే. సో అప్పుడు రాస్తారు, ఇప్పుడు వేరు పురుగులు అని ఉన్నాయి, మొక్కల యొక్క వేరు ప్రాంతంలో ఉండి ఆ వేర్లను తిని మన నష్టపరుస్తాయి అని కూడా రాయలేరండి. అలాగా ఒక లైను లేకపోతే 2 లైన్లు చెప్పిన ప్రతిదానికి కూడా రాసి ఆ ఎగ్జాంపుల్ రాస్తే సులువుగా 12 మార్కులకి కనీసం 10 మార్కులైనా వస్తాయన్నమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ఇది చాలా తప్పకుండా రాయాల్సినటువంటి ప్రశ్నలు. ఇది కూడా ఒకటి చాలా సులువైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ఏదో బొద్దింక శిరో గులిక గురించి నిర్మాణం రాయండి అని అంటారు, లేకపోతే ఏదో గుచ్చి పీల్చే రకం ముఖ భాగాల గురించి రాయండి అని అంటారు. సో దాంట్లో ఏంటి, అందులో ఏ భాగాలు అయితే ఉన్నాయో వాటినే మనం రాయాలంతే. నువ్వు ఏదైనా మర్చిపోయావంటే మర్చిపోయినట్టే ఇంకా. దీనికి వచ్చేసరికి ఏంటంటే మన జనరల్ నాలెడ్జ్ ఉపయోగించి రాయొచ్చు అనమాట. వేరు పురుగులు వేరు ప్రాంతంలో ఉండి మొక్కలకు నష్టాన్ని కలిగిస్తాయి, అంత ఆ మాత్రం వరకు చాలన్నమాట. సులువుగా రాసేటువంటి ప్రశ్నలు ఇది కూడా ఒకటి. ఇది ఒకటి ముఖ్యమైనటువంటి ప్రశ్న, అర్థమైందా? సో ఇంకా ఏంటంటే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు కొన్ని సులువు ఉండాల్సినవి ఉంటాయి కదా. ఇప్పుడు ఎంటమాలజీలు అన్నీ కూడా కష్టంగానే ఉంటుంటాయి అనమాట. ఎన్నో సింటమ్స్ గుర్తుపెట్టుకోవాలి, అలాగే వాటి తాలూకు ట్రీట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఇంకా సైంటిఫిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుని ఉండాలన్నమాట. సో ఇది దీనికి అవేం అవసరం లేదు. సులువుగా రాసేటువంటి ప్రశ్నలు ఇది ఒకటి అనమాట. ఇది కానీ ఎగ్జామినేషన్లో వస్తే తప్పనిసరిగా రాసి తీరాలి మరి. అది రాస్తే అప్పుడు సరిగ్గా దానికి మార్కులు వస్తాయి అనమాట. అన్నీ నీట్గా జాగ్రత్తగా రాస్తే 12కి 12 మార్కులు వస్తాయి, లేదనుకోండి ఒక 10 మార్కులైనా వస్తాయి. ఇంకా ఏవో మిగతా ఏమీ రాయకుండా అలా రాస్తే ఒక 4 మార్కులు తప్పనిసరిగా అయినా వస్తాయి, అలా ఉంటుంది అనమాట. సో మీరు రాసే విధానాన్ని బట్టి అక్కడ మార్కులు వేయడం జరుగుతుంది. అది సంగతి.